వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ బలోపేతానికి పార్టీ అధినేత జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే పార్టీలో కీలక మార్పులు చేసినా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటు పరిశీలన బాధ్యతలు అప్పగించారు. జగన్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ విప్గా పనిచేసిన చివిరెడ్డికి ప్రతిపక్షంలో పార్టీ ఎలా బలోపేతం చేయాలన్న విషయంలో అపారమైన అనుభవం ఉంది. అంతేకాక పార్టీ అధినేత జగన్ ఏ పని అప్పగించినా విజయవంతంగా పూర్తి చేయడం చివిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటైన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు ఒంగోలు బాధ్యతలు కూడా చివిరెడ్డికి అప్పగించారు.